ఒకవైపు విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద, మరోవైపు సాయం కోసం ఎదురుచూస్తున్న జనం, ఇంకోవైపు విపక్షం అర్థం లేని విమర్శలు. అయినా సీఎం చంద్రబాబు నాయుడు తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. క్రైసిస్ మేనేజ్మెంట్లో తనకున్న అపార అనుభవంతో వరద బాధితులకు చేతనైనంత సాయం అందించడంపైనే ఫోకస్ పెట్టారు. అదే ఆయనకు జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతోంది. 74 ఏళ్ల వయసులోనూ ప్రోటోకాల్ని పక్కనబెట్టి చంద్రబాబు గారు ముందుకొరికారు. కలెక్టరేట్ కార్యాలయాన్ని సచివాలయంగా మార్చేశారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. విపక్షాల విమర్శలను పట్టించుకోవద్దని, సాయం చేయడం ఒక్కటే మనముందున్న కర్తవ్యమని అందరికీ బోధించారు. చివరి బాధితుడి వరకు సాయం అందాలని, అందుకోసం అధికార యంత్రాంగం ముందుకు కదలాలని కర్తవ్య బోధ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5-6 గంటలు జేసీబీ ఎక్కి ఆకలిని పక్కనబెట్టి చంద్రబాబు ముందుకు కదిలారు. వరద బాధిత ప్రాంతాల్లో మీకు నేనున్నాను, ధైర్యంగా ఉండండి అని అభయమిచ్చారు. చంద్రబాబు చూపించిన తెగువ, ధైర్యం, మానవత్వం, వరద సాయంతో అత్యాధునిక టెక్నాలజీ వినియోగం యావత్ దేశాన్ని కదిలించింది. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు, మంత్రులు ఒక స్పిరిట్తో పనిచేశారని, ఇంత పెద్ద ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది 10-11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. వరద బాధితులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు తన చేతుల మీదుగా నష్టపరిహారం అందజేశారు. వారి యోగక్షేమాలు, వరద సాయం అందిన తీరు, ప్రభుత్వ యంత్రాంగం లోటుపాట్లను సమీక్షించారు. వరద సహాయక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అధికారుల సమీక్షా సమావేశాల కంటే వరద సహాయక కార్యక్రమాల్లోనే ఎక్కువ సమయం వెచ్చించారని, తాను ఇచ్చిన పిలుపుతో స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు, విద్యార్థులు, రాజకీయ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి 400 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధికి విరాళాలు అందించడం అభినందనీయం అన్నారు. గతంలో వరదలు, భారీ వర్షాల వల్ల నష్టం జరిగితే తూతు మంత్రంగా 4-5 వేలు సాయం అందించేవారు. వరద బాధితులకు ఎక్కువగా సాయం అందాలనే ఉద్దేశంతో ఎస్టీఆర్ఎఫ్ నిర్దేశించిన దానికంటే స్కిల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనలు మార్చేశారు. గతంలో సాయం అందాలంటే 6-7 నెలల కాలం పట్టేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అంటూ తాత్సారం జరిగేది. కాని చంద్రబాబు ఈ పద్ధతికి స్వస్తి పలికారు. 15 రోజుల వరకు వరద సహాయక చర్యల్లో కొనసాగిస్తూనే వరద బాధితులకు అందించాల్సిన సాయానికి సంబంధించిన యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేలా నివేదికలు తెప్పించారు. 10 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ లాంఛనాలు పూర్తి చేసింది. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సాయం అందించింది. వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిన వారికి 25 వేలు, మొదటి ఆపై అంతస్తుల్లో ఉండేవారికి 10 వేలు, దుకాణాలు ధ్వంసమైన వారికి 25 వేలు, హెక్టార్ పంటకు 25 వేల చొప్పున పరిహారం అందిస్తారు. అర్హులైన బాధితులందరికీ డబ్బులు జమ చేస్తున్నారు. చెప్పిన సాయం వెంటనే అందించడంలో చంద్రబాబు చిత్తశుద్ధిని, అలుపెరగని శ్రమను వరద బాధితులు కొనియాడుతున్నారు. వరద బాధితులకు సాయం అందించడంలో చంద్రబాబు నెంబర్ 1 అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది నిజంగా మంచి ప్రభుత్వమని కీర్తిస్తున్నారు.